కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో 50 మంది వలస కూలీలు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ZP చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారులు సంఘం ఆధ్వర్యంలో మామిడిపల్లి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో వలస కూలీలు నిత్యావసర సరుకులను ZP చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యం 1500 రూపాయలు అందజేసినట్లు వివరించారు. అదేవిధంగా రేషన్ కార్డు లేని నిరుపేద కూలీలకు 12 కిలోల బియ్యం 500 రూపాయలు అందిస్తున్నామని జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ZP CEO గౌతమ్ రెడ్డికి డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్ కొండలరావు, కోనరావుపేట ఎంపీపీ చంద్రయ్య గౌడ్, సర్పంచులు భారత గంగాధర్, ఎంపీటీసీ యాస్మిన్, ఫిరోజ్ బాషా, TRS మండల శాఖ అధ్యక్షులు రాఘవరెడ్డి, MRO రమేష్బాబు, MPDO రామకృష్ణ, SI పరశురాములు అధికారులు ఉన్నారు. మన జిల్లా యంత్రాంగం మొత్తం జిల్లాలో ఎక్కడ ఉన్న వలస కూలీలు వాళ్లకు వారి స్వభావంతో ఈరోజు వంట సామాగ్రి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మన జిల్లా అధికారులకు ఇక్కడికి వచ్చిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ కరోనా వైరస్ ఏందని మహమ్మారి మనకు కంటికి కనబడని మహమ్మారి కాబట్టి ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ దీన్ని మనం కనుమరుగయ్యేంత వరకు ఇట్లా దూరం పాటించవలసిందే. జాగ్రత్తలు పాటించితేనే మన గౌరవ ముఖ్యమంత్రి KCR గారు స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష అంటున్నారు కాబట్టి మన జిల్లా మంత్రి KT రామారావు గారు, అలాగే వేములవాడ నియోజకవర్గ MLA రమేష్ బాబు గారు పలుమార్లు వాళ్ళు సూచనలు చెప్తున్నారు కాబట్టి వాళ్ళ సూచనల మేరకు మనమందరము ఇక్కడ మన జిల్లా ప్రజలందరూ సురక్షితంగా ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ జిల్లా యంత్రాంగము అధికారులకు, జిల్లా పోలీసులకు, డాక్టర్లకు, అందరికీ జిల్లా ప్రజలందరూ అపరిమితంగా వండుకుంటూ వాళ్ళకు సహకరించి మనం ఈ మహమ్మారిని, కరోనా మహమ్మారిని కంటికి కనబడనంత దూరం ప్రారదోలాలని కోరుకుంటూ అందరూ ఈ డిస్టెన్సు ఇది అంతమయ్యే వరకు ఈ డిస్టెన్స్ పాటించాలని అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ నమస్కారాలు తెలియజేస్తున్నాను.